ముందు భాగంలో మనం తెలుసుకున్న మహర్షులు ఎంత కష్టపడుతున్నారు కదా, ఈవేళ ఆ కష్టం ఎట్లా ఉంటుందో చూడండి. చమత్కారంగా చెప్తారు పురాణ ఇతిహాసాన్ని, అదే రూపంలో చెబితే కొంచెం కష్టం, కొంచెం చమత్కారంగా చెప్తే మీకు ఆనందంగా అనిపిస్తుంది, దాంట్లో ఉండే ధర్మాలు కూడా మీరు గ్రహించగలుగుతారు. వెనకడికి ఒక ఆయన ప్రతీది ఆయనకు పుట్టినప్పటి నుంచి చివరి దాకా కూడా ఒక మంచి అలవాటు ఏంటంటే సులభంగా అన్నీ పొందేయాలి, నా కష్టపడకూడదు, కష్టపడకుండా ఏదైతే ఉంటుందో దాన్ని పొందాలి అనేటువంటిది ఆయన. డబ్బైనా కూడా తక్కువ కష్టపడాలి, ఎక్కువ ఆరంభించాలి. తిండి విషయం మాత్రం తక్కువ తినాలి, ఎక్కువ తీసుకు రావాలని అనుకోడు, అది మాత్రం చక్క సృష్టిగా తింటాడు. ఇతరత్ర అన్నీ అంతే, పడుకున్న 10 నిమిషాలైనా చక్కటి కళ్ళ కంటూ ఆనందంగా నిద్రపోవాలి, ఏ చింత లేకుండా. 7 గంటలు పడుకున్నానా 10 గంటలు పడుకున్నానా అవసరం, ఏదైనా అన్ని తక్కువలో ఎక్కువ ఫలితాలు పొందేయాలి. అలాంటి వాడు ఆయన ఉన్నాడు. ఆయన నాబోటి వాడి దగ్గరికి ఎక్కడికి వచ్చాడు ఒకరోజు, అయ్యా చాలు నాకు 50 సంవత్సరాలు వయసు అయింది, నా పిల్లలకి భార్యకి ఏదో అంత ఆస్తి సంపాదించాను, మామూలుగా అందరూ అంటూ ఉంటారు నాకేం తెలియదు కానీ నేను కూడా ఏదో కొంచెం ధార్మికమైనటువంటి చింతన చేయాలని అనుకుంటున్నా, లేకపోతే అంత్యకాలంలో ఆ ధార్మిక చింతన లేకపోతే మరుజనంలో కుక్కై పుడతారు అని విన్నాను నేను ఒక చోట, ఏదో ఇంకా ఏదో హీనమైనటువంటి జన్మలో పొందుతాము, లేకపోతే ఎక్కడో అసూయాది లోకాల్లో ఉండిపోతాము, లేదా నరకంలో ఉండిపోతాము, ఏదో చెప్తారు అవన్నీ విన్నాను అక్కడక్కడ. అలా కాకుండా నేను కూడా ఒకవేళ నాకు మోక్షం లేకపోయినా పర్వాలేదు కానండి, పెద్ద ఆశలేం లేవు, మరుజనంలో మళ్ళా యోగ్యమైనటువంటి చక్క ఆనందదాయకమైన జీవితం పొందేటువంటి జన్మం పొందగలిగితే చాలు, భగవంతుడు ఏదో ప్రార్థించాలనుకున్నా నాకు ఏదైనా సలహా ఇస్తారా అని అడిగాడు. సరే నా బట్టి వాడు ఏదో చెప్పాడు, ఆయన ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యైన మృతకేనవా పుంసాం ఏనో ఉపదిశ్యత శాస్త్రం ఇక్కడ ఖచ్చితి, అటు ప్రవృత్తులు కానీ నివృత్తులు కానీ నిత్యాన్ని కానీ నిత్యాన్ని గురించి కానీ దేన్నైనా శాసించాలి అంటే అలా శాసనం చేసేది ఒకటే ఉంది, దాన్నే శాస్త్రం, అలా శాసించేదాన్ని శాస్త్రం అంటారు, అది వేదమయ్యా. వేదాధ్యయనం చేస్తే సమస్తమైనటువంటి సారణ్యం లభిస్తుంది అన్నారు. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వేదాధ్యయనం ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు వేదసారాన్ని తెలుసుకోవాలి, కానీ నువ్వు వేదాధ్యయనం చేస్తే వేదసారాన్ని తెలుసుకుంటే నీకు మరుజన్మ అనేటువంటిది ఉండదయ్యా, నీవు మోక్షాన్ని పొందొచ్చు, ఈ జన్మరణ కార్యచక్రంలో పడాల్సిన అవసరం లేదు అన్నాడు. సరే కష్టం కానీ అని అనుకునే లోపు ఈలోపు ఒక మిత్రుడు వచ్చాడు, ఏమిటా నీ బాధ ఎందుకు వెళ్ళావు ఆయన దగ్గరికి అన్నాడు. ఏదో తరిద్దామని పెడితే ఆయన వేదం అంటాడు, రాదు అంటాడు, ఇది అంటాడు, వేదం చదువుకోవాలి అంటాడు, మోక్షం అంటాడు, మరుజన్మ లేదు అంటాడు, నాకా అంత ఆశ లేదు, ఏదో ఉన్నదాంట్లో భగవంతుడిని స్మరించాలి, ఈ చివరి కాలంలో కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలని పెడితే ఆయన ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, రా పర్వాలేదు రా నాతో రా, నేను మా గురుగారి దగ్గరికి తీసుకెళ్తా, ఈ వేదాలు జోలికి వెళ్ళక్కర్ లేకుండా ఉపాయం చెప్తాడు రా ఆయన అన్నాడు. ఏమిటి రా అన్నాడు, దారని చెప్తారా గురుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన పురాణాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన సమస్త వేద సారం పంచమ వేదము అంటారు, మహాభారతం పెద్ద గ్రంథమయ్యా, ఆ ఒక్క భారతాన్ని తెలుసుకుంటే చాలు నీవు మోక్షం లభిస్తుంది అన్నాడు. సరే ఎంత అండి అంటే 100,000 గ్రంథమయ్యా అన్నాడు. ఆ గ్రంథాన్ని తెచ్చాను పెట్టాడు. నేను రేపు వస్తానండి, ఈవేళ అష్టమి మంచి రోజు కాదు, రేపటి నుంచి మీ దగ్గరికి వచ్చి దాన్ని గ్రహిస్తాను అన్నాడు. బయటకు వచ్చాను, ఏమిటా ఈవేళ సప్తమే కదా అష్టం అన్నావు అన్నాడు. రే 100,000 గ్రంథాలు పట్టుకుని ఎప్పుడు చదవాలా, నీకేం పని పాటలేదా, ఏదో ఉపాయం చెప్పి గురువు దగ్గరికి తీసుకెడతానంటే సరే రా, మనలో కొంచెం తెలివైన వాడు రామున్నాడు, వాడిని అడుగుదామని అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమిటి రా అన్నాడు. ఇక్కడికి వెళ్ళాను రా, ముందు వేదం ఉన్నాడు, తర్వాత భారతం ఉన్నాడు, అలా కాదు ఏదైనా ఉపాయం ఉండేది, సరే నడు నేను తీసుకెడతా అన్నాడు. మరో గురువు దగ్గరికి తీసుకెళ్ళాను. నేను అంత 100,000 గ్రంథాన్ని సేవించాల్సిన అవసరం లేదు, మనకి 18 పురాణాలు ఉన్నాయి, ఒక చిన్న పురాణం 18 పురాణాలు, పురాణాన్ని సేవిస్తే చాలు, అందులో భాగవతమైన గ్రంథం ఉన్నాయా, చాలా చిన్న గ్రంథం, దాన్ని సేవిస్తే సరిపోతుంది. సరే స్వామి రేపటి నుంచి సేవిస్తా, ఆయనకు కూడా చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. మరొకడు ఎదురయ్యాడు, ఏమిటి రా అని అడిగాడు. ఏదో భాగవతం అంటున్నాడు రా, కొంచెం పర్వాలేదు అని అనిపించింది, ఎందుకంటే అక్కడక్కడ విన్నాను కృష్ణుడు యొక్క లేరు అవి ఇవిని, కొంచెం ఏదో చదువుకుంటుంటే ఆనందంగా అనిపిస్తుంది, ఆ భాగవతాన్ని సేవిద్దాం అనుకుంటారా, రేపటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాను. పిచ్చివాడా, భాగవతం అంటే ఏమైనా చిన్న గ్రంథం అనుకున్నారా, భాగవతాన్ని తెలుసుకున్నట్టు ఎంత కష్టపడాలి, దాని ముందు చాలా ఉంది మళ్ళా చెప్తానులే అన్నాడు. కా మా గురువు దగ్గర తీసుకెడతా, నీకు సులభంగా ఉపాయాన్ని చెప్తాడు అన్నాడు. సరే ఏమిటి రా అని అడిగాడు.
పెద్ద భాగవతం దాకా వెళ్ళిపోకనే ఇక్కడ భగవద్గీత ఒక 700 శ్లోకాలతో గ్రంథం ఉంది. మా గురుగారు దాని గురించి చాలా గొప్ప ఉపన్యాసాలు చెప్పాడు. గీతను సేవించిన వాడికి మరణం లేదట అన్నాడు. అమ్మమ్మ ఇదేదో బాగుంది, గురువుగారు ఉపన్యాసం 700 శ్లోకాలతో తరిస్తామంటే ఆ గురువు దగ్గరికి వెళదామని బయలుదేరాడు. మరొకరు మిత్రుడు ఎదురయ్యాడు. ఎక్కడికి వెళుతున్నారా అని అడిగారు. గీత అని ఏదో గ్రంథం ఉందట, వాళ్ళ గురువు చాలా సులభమైనట, దాన్ని సేవిస్తే తరిస్తామట అని చెప్పాడు రా. అక్కడికి వెళుతున్నారు. పిచ్చివాడ 700 శ్లోకాలు చెప్పేటప్పుడు గురువు దగ్గరికి పెడతావా, ఇంకా ఏ కాలంలో ఉన్నావరా, 20వ శతాబ్దంలో వచ్చేప్పుడు ఇంకా 700 శ్లోకాలతో తరించమా, చాలా సులభమైన మార్గం, మా గురువు దగ్గరికి పెడతామరా అన్నాడు. సప్త శ్లోకి భాగవతం ఉంది అన్నాడు. 7 శ్లోకాలతో భాగవతం ఉందిరా, దాన్ని సేవిస్తే తరిస్తావరా అని. బాగుంది కదండి, ఎక్కడ లక్ష గ్రంథమైనట్టు భారతం, ఎక్కడ అనంతమైనటువంటి వేదం, ఎక్కడ భాగవతం, ఎక్కడ అక్కడి నుంచి తగ్గించుకోవచ్చు భగవద్గీత, ఎక్కడ భగవద్గీత సప్త శ్లోకి భాగవతం వెళ్ళిపోతున్నాను. అమ్మయ్య ఇదే బాగా అండి, మేము మీ గురుగారు నేను మళ్ళీ వస్తాను, నేను వీడితో పెడతాను, వాడితో బయలుదేరిపోయాడు. పెడుతున్న మరో మిత్రుడు ఎదురయ్యాడు. ఏమిటి రాయుడు బయలుదేరా మీ ఇద్దరు అన్నాడు. అదే వాళ్ళ గురుగారి దగ్గరికి పెడదామరా, సప్త శ్లోకి భాగవతం చాలా తరించడానికి చాలా సులభమైన ఉన్నారు. 7 శ్లోకాలు చదువుతావా, అంతకుముందు మరొకరి దగ్గరే పాపం తగిలితే ఏమంటారంటే, మా గురుగారు చెప్పారురా, కృష్ణ నష్టకమిదం పుణ్యం పరాతృత్థాయ పడే కోటి జన్మలు నింపాపం స్మరణే వినశ్చితే. 8 శ్లోకాలు చెప్తే చాలా కోటి జన్మలు చేసిన పాపం పోతుంది అని మధ్యలో ఒకటి చదువుకున్నాడు ఆ భగవద్గీతకి. దీనికి మధ్యలో 8 శ్లోకాలు అంటే సులభంగా అటు వెళుతుంటే మధ్యలో ఈ సప్త శ్లోకి వాడు తగిలాడు. పోనీ ఒక శ్లోకం తగ్గింది కదా ఇక్కడ వచ్చాడు. ఇక్కడికి వస్తుంటే వాడిని అడిగాడు, 7 శ్లోకాలు చదువుతావా, 7 శ్లోకాలు ధరించడానికి వెళుతున్నావా పిచ్చివాడా అనుకున్నాడు. అదే ఎందుకంటే సులభమైంది ఉంది అంటే మా గురువు దగ్గరికి రా తీసుకెళ్తాను. ఇంకా బాగుంది అలా ఒకళ్ళు 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 తరిగి 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 ఆఖరికి 2 అక్షరాల దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. ఎందువాడా ఒక శ్లోకం చెప్పి గురువు దగ్గరికి పెడుతున్నావా, ఎంత మోసం చేస్తున్నాడు రా గురువు నీకు, మోక్షోపాయం తెలిసి కూడా నువ్వు నీలాంటి వాడిని ఎప్పుడు ఏమీ ఆధ్యాత్మికంగా తెలియని వాడిని మోసం చేయాలని ఎలా అనిపించింది ఆ గురువు నడు వెళదావా అది దగ్గర కదా పొద్దున్నే మనకు ఆయన తగాదులు ఎందుకు చెప్పు విషయాలు 2 అక్షరాలు చాలా ధరించడానికి మా గురువు చెప్పాడు అన్నాడు. సరే బాగుంది, ఏదో మీ గురువు దగ్గరికి పెడదాం పద అన్నాడు ఆయన. ఆ గురువు దాకా బయలుదేరుకున్నాం మనం ఎదురయ్యాడు. ఎటు బయలుదేరరా అన్న, ఆ 2 అక్షరాలతో మోక్షం వచ్చే ఉపాయం ఏదో చెప్తాడట, తొందరగా ధరించేద్దామని అనుకుంటున్నా, ఆ గురువు దగ్గరికి బయలుదేరాడు అన్నాడు. ఎదివాడా 2 అక్షరాలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు ఎవడా గురువు, 2 అక్షరాలు కూడా లేకుండా ధరించడం అంటే ఎవరికైనా కొంచెం ఆనందంగా ఉంటుందా కాదా, సరే మీ గురువు ఏమిటన్నాడు రాన్న, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ఓం అని ఒక్కడ పలికితే చాలు అన్నాడు. అది బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది, పరమాత్మను పొందింప చేస్తుంది. అబ్బా మీ గురువే గొప్పవాడరా, మీ గురువు నుంచిన గొప్పవాడు మనకు లోకంలో లేదు, ఆయన దగ్గర శిష్యత్వం మొదలైన బయలుదేరడం పదాలు పెడుతున్నాడు. పెడుతుంటే మా గురువు చెప్పాడు, ఎక్కడ బయలుదేరారా, ఏకాక్షరి గురువు అని ఒక ఆయన ఉన్నాడట, ఆ ఒక్కక్షరాన్ని ఉపదేశం చేస్తాడట, ఆయన దగ్గరికి వెళితే మోక్షం వస్తుందట, పెడుతున్నావరా అన్నాడు. మిమ్మల్ని అందరూ చూస్తే జారేస్తుందిరా, మోసం మామూలుగా ఏదో వ్యాపారాల్లోనే అనుకున్నాం, ఆధ్యాత్మికలో కూడా మోసం ఉంటుందా, ఒక్క అక్షరం చెప్పి నేను మోసం చేస్తాడు ఆయన, అక్షరం కూడా అక్కడ లేకుండా తరిస్తా ఉన్నాడు మా గురువు అన్నాడు. చూడండి మరి వాడికి ఎక్కడైనా అంత ఉంటుందా, వెళ్ళాలని మరొకరి దగ్గరికి వెళదామని బయలుదేరాడు. అదే ఒక అక్షరం కంటే తక్కువ ఉండే గురువు ఉంటాడా, ఇంకా అంతకంటే ఏమో ఉపాయం ఉంటుందిరా, అంటే చూద్దాం రా మా గురువు దగ్గర ఆయన చెప్పింది నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరే కాదు ఉపాయం చెప్పరా, నాకు వల్ల ఎందుకు మనసులో అంత మంచిగా అనిపించలేదు, ఒక అక్షరం కంటే తక్కువ ఉపాయం ఎట్లుంటుంది రా చెప్తున్నాడు ఆయన. నారాయణో నామ నరోనారాయణం శుద్ధచోర కృత పృథివ్యా అనేక జన్మ అర్జిత పాప సంచితం హరత్య శేషం స్మృతమాత్రయేవ లేక శృతమాత్రయేవ కదా. ఆ ఒక్కక్షరాన్ని నీవు పలకాల్సిన అవసరం లేదురా, తలిస్తే చాలు కాదు, ఆ ఒక్కక్షరం మాట ఎంతగా మనసు తలిస్తే చాలు, తలవడం అంటే మరొకడు ఎవడో చెబుతుంటే నీ చెవులు పడితే చాలురా, శృతమాత్రయేవ విన్నామనుకో నారాయణ అని ఎవడో పలికాడు బస్, నువ్వేం కష్టపడక నోరు తెరవక్కర్లే, ప్రత్యేకించి మఠం వేసుకుని కూర్చొని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని దేవుడి దగ్గర నారాయణ అని కూర్చొని అనక్కర్లే, ఎవడో నారాయణ అని పిలవగానే నీ చెవిని పడితే చాలురా. ఒకసారి మీరు ఎవరైనా గుర్తించండి, ఎవరైనా నారాయణ అనగానే నారాయణ విన్నట్టుగా కాక మనసు కూడా ఒకసారి అది ఉచ్చారణ అవుతుంది మీకు తెలియకుండానే, అవునా కదా, చాలురా శృత మాత్ర ఏవ స్మరించినంత మాత్రాన లేక స్మరించినంత మాత్రమే శృత మాత్ర ఏవ తరిస్తావరా అన్న. అబ్బాబ్బాబ్బా ఎంత ఉపాయం చెప్పేవారా అనుకున్నాడు. మీ గురువే గొప్పవాడరా, మీ గురువుని మించిన వాడు ముల్లోకాలంలో లేనే లేడు, బ్రహ్మతో సమానమైన వాడు మీ గురువు అన్నాడు.
ఎందుకు నారాయణో నామ నరో నారాయణ విశుద్ధ జోరక్రియ అనేక జన్మార్జిత పాప సంచితం హరత్యశేషం స్మృతమాత్రేవ దర్శనంత మాత్రం చేత మొత్తం అనేక జన్మల్లో చేసిన పాపాలను నశింపజేస్తాడు భగవన్ నామాన్ని నారాయణ నామాన్ని ఎవరైనా పలుకుతుంటే చాలా అనుకున్నాడు వెళ్తుంటే మనం ఒక్కడు ఎదురాడు లేరా ఎవరో గురువుగారు ఉన్నారట హిప్నటైజ్ గురువుగారు మనం జత వింటే చాలట మనం నోరు తెరవక్కర్లే కళ్ళు విప్పక్కర్లే చెవులు మాత్రం అలా వదిలేస్తే చాలు ఉండేవాటిని అలా విడిచిపెట్టి అడిగినా మంచి నామం పలుకుతుంది చోట చెవి పెడితే చాలట హరించేస్తారట అక్కడ పెడుతున్నాము నిన్ను కూడా మోసం చేస్తున్నాడు చూడరా పిచ్చివాడి పాప అమాయకుడిని చేసి ఎవడో పలికితే వింటే తరిగి అది కూడా అక్కర్లేదురా ఇంట్లో కూర్చుంటే తరిస్తారా మా గురుగారు చెప్పాడు అక్కడ ఆశ్చర్యం ఆనందం అబ్బా ఈరోజు తెల్లవారలేదు నక్కన దొక్కాను ఈరోజు సంకల్పం చేసుకొని సాయంత్రం ఎంత గొప్ప దినం అయి ఉంటే వాళ్ళు చూడండి సంకల్పంలో ఎంతమంది ఎదురయ్యారు ఎక్కడ వేదం నుంచి ప్రారంభించి ఎక్కడ 8 అక్షరాలు 8 శ్లోకాలు ఒక శ్లోకం ఆఖరికి పావు శ్లోకం 2 అక్షరాలు ఏకాక్షరం అక్షరం కూడా అక్కర్లేదు స్మరణ కూడా అక్కర్లేదు అని కూడా చెప్తున్నాడు ఆశ్చర్యపోయాడు సరే పదా మీ గురువు ఇంటికి ఏమిట్రావు పాయమని ఎవరైనా సత్కార్యాలు చేసేవాడు మన ఇంటి దాకా వచ్చి అయ్యా మా ఇంట్లో ఈరోజు సత్కార్యం జరుగుతుంది లేకపోతే ధర్మకార్యం జరుగుతుందట మంచిదండి అంటే చాలా ధరించేస్తాను అదేమిటా ఉపాయం చెప్పడం శాస్త్రమే చెప్తుంది అన్నమాట కర్త కార యత చేయవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వారి సమభాగిన ఏదో 4 సమభాగాన్ని పంచుకుంటారట ఎవరెవరు కర్త చేసేటువంటి వాడు కారయిత చేయవ ఆ కార్యాన్ని చేయించేవాడు లేక ఆ కార్యం చేయడానికి కారణమైనటువంటి వాడు ప్రేరకష్ట అయ్యే మంచి పని చేయరా వాడు చెప్పక్కని నోడితే ఎవరింటారు వర్తం జరుగుతుంటే నువ్వు అక్కడ చూసావు ఈ వ్రత కథ విన్నావు బా ఎంత ఫలితం కలుగుతుంది అన్నావు మనం కూడా చేసుకుంటే బాగుండే అనుకున్నాం ఈరోజు వ్రతం ఆచరించడానికి కారణం ఎవరు ఆ ఇంట్లో పూజ చేస్తూ ఎవరైతే చేశారో ఆ ఇంటి నువ్వు ఎక్కడైతే వెళ్ళావో ఆ కథ విన్నావో ఆ కారణమైన వాడు కారణమైనటువంటి వాడు ఆ చెప్పేటువంటి బహుశా బ్రాహ్మణుడు కావచ్చు లేకపోతే ఆ ఇంట్లో పూజ చేసుకున్నటువంటి వాడు కావచ్చు వాడు కదా నేను ప్రేరణ ఈ కార్యం చేయడానికి అనుమోదక ఆమోదక ఆమోదాన్ని తెలియజేసినటువంటి వారు ఈ 4 సమభాగాలు పంచుకుంటారా శాస్త్రం చెప్తుంది ఎందుకని ఒక సత్కార్యం చేయాలని అనుకుంటున్నావు అయ్యా మీరు మైకులు పెట్టడానికి వీల్లేదు గట్టిగా గోలు చేయడానికి వీల్లేదు ఇక్కడ పూజలు మంత్రాలు పోస్తారా అంటే కుదరదు మా పిల్లలు చదువుకుంటున్నారు లేదా ఇక్కడ మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు రేపు మా బాగా అంటున్నారు మీరు గట్టిగా అరిస్తే ఇంట్లో మాకు కుదరదన్నో ఏదైనా ఆటంకం ఏర్పరచాడు అనుకున్న సత్కార్యానికి భగవత్ కార్యం ఆగిపోతుంది అలా చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని ఆపకుండా ఆమోదం తెలియజేసినటువంటి వారు కూడా ఆ కార్యం జరగడానికి ఒక కారణమైనటువంటి అవునా కదా మీరు నిజంగా ఏదో సత్కార్యం చేయాలనుకో 10 ఆటంకాలు ఏర్పడ్డాయి అనుకోండి ఎవరైతే ఆమోదాలు తెలియజేశారో వెళ్ళారు అయ్యో మా ఇంట్లో పూజ జరుగుతుంది నాకు అటువంటి భోజనాలు పెడతారు అందరూ రెండే పిచ్చిన అయ్యో తప్పకుండా మంచి పని చేస్తున్నారు నువ్వు వెళ్ళలే కదండి మంచి పని చేస్తున్నారు ఆ ఎలా కుదురుతుంది అని అడిగితే ఆ కార్యం ఆగిపోతుంది కనుక నీ కార్యాలు కావడానికి ఎవరైతే కారణం ఉన్నారో వారికి కూడా పావుభాగం కదా చత్వారి సమభాగిన 4 సమభాగాలు పంచుకోవాలి కనుక అలా సత్కార్యాలు చేసేటువంటి వారు నీ దాకా వస్తా ఆన పరకరా చాలు నీ మోక్షాన్ని పొందుతావు చూడు అంటే సులభోపాయాన్ని ఇంకా ఎలా అయినా దగ్గరలో పొందాలి అని అనుకోవడం మనిషి ఎంత ఇంకా అంతకంటే సులభం ఉంటే పొందాలని అనుకుంటున్నాను ఇంకా ఎలా పొందగలుగుతాడో నేను మరో భాగంలోకి వివరించాను.